గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. కర్ణాటకలోని తుముకూరులో దారుణం. అప్పుల బాధతో ఫ్యామిలీ ఆత్మహత్య. ఒకేసారి 5గురు తిరిగిరాని లోకాలకు. కింది అంతస్తులో ఉండే వ్యక్తే కారణం. అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు మనిషిని కుంగదీస్తాయి, మనిషిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి, తీవ్ర నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాయి. అదే జరిగింది ఈ కుటుంబం విషయంలో కూడా. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ, పొరుగింటి వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. అప్పుల బాధలు అలాగే ఇరుకు పొరుగు వేధింపులు పడలేక ఆవేదనకు గురైన భార్యాభర్తలు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. తుముకూరు సిటీలోని సదాశివ నగరంలో జరిగింది ఈ దారుణం. సదాశివ నగర్లో ఉంటున్న గనీబ్ సాబ్, సుమయ్యకు ముగ్గురు పిల్లలు హసీరా, మహ్మద్ సుబాన్, మహ్మద్ మునీర్ ఉన్నారు. తాలూకా చిక్కనహళ్ళికి చెందిన గనీబ్ సాబ్ పిల్లల చదువుల కోసం ఇక్కడకు వచ్చి అద్దింట్లో ఉంటున్నారు. చికెన్ కబాబ్ షాప్ పెట్టుకుని జీవనం సాగించేవాడు. అయితే కిందంతస్తులో అద్దెకుంటున్న ఓ వ్యక్తి తనను మానసికంగా హింసిస్తున్నాడని, తమ చావులకు అతడే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మా ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇరుకు పొరుగు వారు తనను దుర్భాషలాడేవారని వీడియోలో గోడు వెళ్లబోసుకున్నాడు. ఒక లెటర్ కూడా రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం సమయంలో పిల్లలకు పురుగుల మందు తాగించి ఆపై దంపతులు ఉరివేసుకున్నారు. పొద్దున్నుంచి ఎవరు బయటికి రాకపోవడంతో ఏమైందని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో అందరూ మరణించినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరో చేసిన తప్పుకు ఎవరో పలయ్యారు. వాళ్ళ మాటలు, అది కాకుండా అప్పులు అన్ని మానసిక క్షోభకు గురిచేశాయి. ఇప్పుడు 5గురు ప్రాణాలు పోయాయి. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. దేవుడా, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటూ ఏడుస్తున్నారు.